वेलकम बैक टू माय चैनल लाइफ्स मंत्रा। इवाल रेसिपी एंटी स्वीट कॉर्न स्पेशल 2 चाट रेसिपीस अन्नमाट। ఈజీగా बटर मसाला एंड मन चाट अन्नमाट। स्वीट कॉर्न तो चाट చేస్తున్నాము। ఎంతో సింపుల్ గా ఈజీగా పిల్లలకి పెద్దలకి ఇంట్లో చేసేసుకోవచ్చు, బయటికి వెళ్ళే పని లేకుండా। సో తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। స్వీట్ కార్న్ తో రెసిపీ చేసుకోవాలంటే మనకి స్వీట్ కార్న్ కావాలి కాబట్టి స్వీట్ కార్న్ తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని దీన్ని నీట్ గా బాయిల్ చేసేద్దాం। వాటర్ వేసేసి ని తీసేద్దాము। తీసేసి చూడండి బాగున్నాయి కదా, దీన్నంతా క్లీన్ చేసేసుకొని బాయిల్ చేద్దాం। సో ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను। వీటిని కుక్కర్ లో పెట్టుకొని నీట్ గా బాయిల్ చేసేద్దాం। ఇలావే సరిపోతాయి, ఏం పర్లేదు। దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం। కొంచెం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను। చూశారు కదా, మీడియం లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి, సరిపోతుంది। అన్ని బౌల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాము। మీరు ఫ్రోజన్ కార్న్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే అట్లా నేను చూపించాను కదా ఫ్రెష్ గా అట్లైనా స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। 1 కప్ స్వీట్ కార్న్ తీసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాము। చూసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి। నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, ఇది ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్, ఇది వేసుకొని చిటికెడు చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం। వీటిని బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్ లో ఉంటే మనం ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట। చూశారు కదా, ఎంతో ఈజీగా మనం బయట దొరికే బటర్ స్వీట్ కార్న్ రెడీ చేసేసుకున్నాం అన్నమాట। పిల్లలకి బటర్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది। దీన్ని వేరే ఒక బౌల్లో తీసేసుకుందాం। ఇప్పుడు ఆ బౌల్లో మళ్ళీ మనం ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎంతో స్పైసీగా స్వీట్ కార్న్ మసాలా చేసుకున్నాము చాట్ లాగా। సో కూడా అన్ని మసాలాస్ చూసుకొని మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి। నేను కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, ఫ్రెష్ గా కొంచెం కోర్స్ గానే గ్రైండ్ చేసుకోండి, తగులుతా బాగుంటది। ఇంట్లోనే ఒక చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం బటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాము। దీంట్లో ఇప్పుడు కొంచెం చాట్ మసాలా యాడ్ చేద్దాం। కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను। ఒక హాఫ్ లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకుంటున్నా। స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి। సో స్పైసీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది। స్వీట్ కార్న్ చాట్, స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది కదా, వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం। సో చూసారు కదా, ఎంతో ఈజీగా 2 రకాల స్వీట్ కార్న్తో మనం రెసిపీస్ రెడీ చేసేసుకున్నాం। పిల్లలకొకటి పెద్దలకొకటి అందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। సో దీని మీద పెప్పర్తో గార్నిష్ చేస్తున్నాను। దీని మీద మనం రెడ్ చిల్లీతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। సో ఎంతో సింపుల్, ఈజీగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే స్వీట్ కార్న్తో 2 రెసిపీస్ రెడీ అయిపోయినాయి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।